शान्तपावनमचिन्त्यवैभवं तं नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कट्कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहम्। शारदा शारदाम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिस्सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव संपृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। कैलासाचलसंवासं कल्पमूले स्थितं शिवं वृषस्कन्धसमारूढं सोमास्कन्दमुपास्महे श्रीवल्लभासमाश्लिष्टं दशहस्तं गजाननं गणनाथमहं वन्दे सर्वसिद्धिप्रदायकम्। पाशाङ्कुशौ कल्पलतां विषाणं दधत्स्वतुण्डाहितबीजपूरः रक्तस्त्रिणेत्रस्तरुणेन्दुमौलिः हारोज्ज्वलो हस्तिमुखोऽवतान्नः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। श्रीविश्वनाथाय नमः शिवाय। श्रीशैलनाथाय नमः शिवाय। कैलासनाथाय नमः शिवाय। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। శుప్రగణపతి పాదపద్మాలకు నమస్కరిస్తూ సాంబశివదాసుమయమైన సభా సదస్సుకి అంజలిస్తూ శివరహస్య ప్రవచన మహాయజ్ఞం ఇవాళ 27వ రోజుకు చేరుకుంది. అంతే కదా, నిన్నటి రోజున శివపూజ విధులు ధర్మములు చెప్పుకుంటున్నాం. అంటే ముఖ్యంగా ఈ అంశంలో శివధర్మములు అనేది ప్రధానమైన అంశం. శివధర్మాలు అన్నప్పుడు అది అర్చన, నామస్మరణ, ధ్యానము, యోగము ఇత్యాదులన్నీ కలిసి శివధర్మములు అని చెప్పబడతాయి. అంటే శివభక్తులు అనుసరించవలసిన ధర్మములు శివధర్మములు, శివప్రాప్తికై చేయవలసినవి. అవి చెప్తూ కొన్ని కథలు మనం నిన్న చెప్పుకునడం జరిగింది. అందున మంత్రిరాట్ అనేటువంటి రాజుకి ఆయన భార్య సంవాద కథ నిన్న చెప్పుకున్నాం. ఈ కథలో మనం గమనించవలసిన సందేశాలు చాలా ఉంటాయి, ఆ కోణంలో చూడాలి అని. అంతేగాని ఏదో మహిమాన్వితమైన కథలను పై పైన చూసేయడం కాదు. కొంతమంది పండితులు అనిపించుకున్న వాళ్ళు ఏం చెప్తారంటే ఇవి కొంచెం అతిశయోక్తులండి అంటూ ఉంటారు. కానీ పురాణకర్త ఇది ఫలానా సమయంలో జరిగిందని చెప్తూ ఉంటే మనం దాన్ని శంకించడం ఎందుకు? ఋషివాక్యాన్ని శంకించరాదు. ఇది ఇందులో ఆంతర్యాన్ని మనం పరిశీలించాలి. అంటే చేసిన కొద్దిపాటి శివధర్మం కూడా ఉత్తమ స్థితిని తర్వాత ఇస్తున్నది అని తెలుస్తున్నది. అందుకే ఆవిడ భిల్ల యువతి తాను శివపూజను చేస్తూ చూస్తూ ఒకనొక మైమరపును పొందింది. దానితో శివుని సంబంధించి నాట్యం చేసింది. ఆవిడ ఒక మహారాణి కడుపును పుట్టి గొప్ప రాణిగా అయి సంపదలు అనుభవిస్తూ శివుని వైపు హృదయాన్ని తిప్పి శివవ్రత పరాయణురాలైంది. ఆమె భర్త గత జన్మలో ఒక భిల్లుడై తెలియక తాను పడేసినటువంటి బిల్వ పత్రాలు లింగం మీద పడ్డ కారణంగా తాను రాజయ్యాడు. కానీ ఇక్కడ గమనించవలసినది ఆయన తెలిసి చేయలేదు, తెలియక చేశాడు.
ఇక్కడ ఈవిడ క్షణం శివానుభూతి పొందింది. కనుకనే ఈవిడికి తొలుత ఈయన కంటే ముందు శివయోగం సిద్ధించి శివుని వైపు మనసు వెళ్ళింది. ఈయనకు ఆ పుణ్యం ఈవిడి ద్వారా లభించి ఇతను ఇప్పటి నుంచి తరించాడు. అందుకే కథల్లో ఆ పూర్వజన్మ పుణ్యములు ఎలా వస్తాయనేది ఇలాంటివి ఆలోచిస్తూ ఉంటే కథలు చాలా అద్భుతంగా కనబడతాయి. అందుకు కథను అన్ని కోణాల్లో మనం పరిశీలించాలి. ఎందుకంటే సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళు నాస్తికులం కాం కదా, పూర్వజన్మ సిద్ధాంతాన్ని తప్పకుండా నమ్ముతాం. ఇవాళ ఇలా ఉన్నామంటే అనేక జన్మల నుంచి ఎన్నెన్ని కర్మలు తెచ్చుకొని ఇక్కడికి వచ్చామో, ఇంకా అనుభవించడానికి ఎన్ని సంచితాలు ఉన్నాయో ఇవన్నీ గ్రహించవలసినవి. అందుకే కర్మక్షయం కోసం, అందులో ముఖ్యంగా పాపకర్మక్షయం కోసం శివారాధన చాలా అవసరం అని ఈ కథల ద్వారా మనం గ్రహిస్తూ దక్షిణ కైలాసం అనబడే కాళహస్తి గురించి నిన్న ప్రస్తావన చేసుకోవడం జరిగినది. యథోత్తర కైలాస తథైవ సుఖద సదా అన్నాడు శివుడు. నాకు ఉత్తర కైలాసం ఎలాగో దక్షిణ కైలాసం అలాగే అన్నాడు. ఇక్కడ ఉత్తర కైలాసం అంటే మళ్ళీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే చతుర్దశ భువనాలకి దాని ఉత్తర కైలాసం అనడానికి లేదు, అది లోకోత్తర కైలాసం. ఉత్తర కైలాసం అంటే ఇక్కడ మానసరోవరం దగ్గర ఉన్నటువంటి కైలాసాన్ని ఉత్తర కైలాసం అంటారు. అది ఎంత గొప్పదో శ్రీకాళహస్తి అంత గొప్పది అని చెప్పనిది. అందుకే దక్షిణ కైలాసం అని దానికి పేరు. అక్కడ సువర్ణముఖరి నామ నది తత్రాస్తి శోభన. అక్కడ సువర్ణముఖరి నది ఉన్నది, దాని తీరంలో అరుదైన బిల్వవృక్షములు ఉంటాయి. వాటి అఖండ బిల్వపత్ర అని, అఖండ బిల్వపత్రములతో కూడినటువంటి వృక్షములు ఉంటాయి. ఆ సువర్ణముఖరి తీరంలో అనేక మంది శివయోగులు ఉంటారు. అక్కడ స్నానం చేసి దేవ ఋషి పితృతర్పణలు చేసిన వారు ధన్యులవుతారు. వాళ్ళ పితరులు కూడా తరించుతారు. అక్కడ స్నానాదులను ఆచరించి ఆ కాళహస్తీశ్వరుని అనేక సిద్ధ పురుషులు సేవిస్తూ ఉంటారు. నేటికి శ్రీకాళహస్తి పరిసరాల్లో ఉన్న అరణ్యాల్లో వివిధ సంప్రదాయాల్లో ఉన్న శివయోగులు ఉంటూ ఉంటారు. అక్కడ ఈ దివ్యమైనటువంటి సువర్ణముఖరుల స్నానం చేయడం, శివారాధన చేయడం రెండు విశేషమైన సుమ. సతు లింగమయో యస్మా లింగాకారస్య పర్వత. అక్కడున్న దక్షిణ కైలాసం అనబడే పర్వతము లింగాకారంలో ఉంటుంది. అది నా యొక్క మరొక స్వరూపం. ఇది కాక నా దివ్యలింగం అక్కడ ఉన్నది. అది కర్పూర కాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది. అది యుగ యుగాల్లో దాని వర్ణము కూడా మారుతూ ఉంటుంది. పశ్చిమాభిముఖమైనటువంటి దివ్యలింగం అది. వర్ణాంతరం ప్రతియుగం తస్య లింగస్య జాయతే. బ్రహ్మేంద్రాది దేవత నిరంతరం శివ పూజకులై ఆ లింగాన్ని అర్చిస్తూ ఉంటారు సుమ. అశేష పాప నిర్ముక్త భవిష్యత్ న సంశయ. సువర్ణముఖరి తీర్థ స్నానం సామాన్యమైనది కాదు, అందుకే అది విధిపూర్వకంగా చేయాలి. ఎప్పుడైనా స్నానం అంటే వెళ్ళి మునిగిపోవడం కాదండి, స్నానం చేయడానికి విధి ఉంది. మన అక్కడ దిగ్గానే కట్టుబట్టలతో వెళ్ళి స్నానం చేయకూడదు. ముందుగా మన ఇంట్లో శుద్ధి స్నానం ఒకటి చేసుకుని తర్వాత పవిత్రమైన వస్త్రములు కట్టుకుని సంకల్ప సహితంగా మునకలు వేయడమే స్నానం, అంతకు మించి మరొకటి కాదు. అందుకే ఎలాగో స్నానం చేయాలి కనుక ఆ స్నానం మీద నిద్రలేచి అక్కడికే వెళ్ళి చేద్దామంటే అది తీర్థ స్నానం మంచిది కాదు, అలా చేయరాదండి. తీర్థ స్నానానికి విధి ఉంది, పది సంకల్ప సహితంగా చెప్పుకోవాలి. చెప్పి ఆ మృతికను కొంచెం అందులో వేసి చేయడం పద్ధతులు ఉన్నాయి. కనీసం సంకల్ప సహితంగా జలానికి నమస్కరించి దిగాలి. అటువంటి వారే ఈ ఫలితాన్ని పొందగలరు. ఆ తర్వాత అక్కడ పితృసంతర్పణ చాలా విశేషము అన్నారు. అంటే సువర్ణముఖరి తీరంలో పితృతర్పణం మాత్రమే కాకుండా పితృశ్రాద్ధము మొదలైనవి చాలా విశేషం. అక్కడ శివయోగులు ఎందరో సంచరిస్తూ ఉంటారు. శివయోగులు కనబడ్డారంటే శివుడు కనబడ్డట్టే సుమ. అందుకే శివయోగుల్ని ఇక్కడ ఆరాధించడం చాలా విశేషం. శివయోగి స్వరూపేణ సంచరామి అహమేవా. నేను కూడా అందులో ఒక్కొక్కప్పుడు శివయోగుల్లో ఒకరుగా తిరుగుతూ ఉంటాను. ఇది శ్రీకాళహస్తి మహాత్మ్యంలో ఇద్దరు వేశ్యకన్యల్ని తరింపజేయడానికి పరమేశ్వరుడే శివయోగి రూపం రావడంలో కథ కనబడుతుంది మనకి. అలాంటివి తలంచుకోవచ్చు. శివక్షేత్రేషు సర్వేషు పూజ్యాహి శివయోగిన. కాళహస్తిలోనే కాదు, ఎక్కడైనా సరే శివక్షేత్రముల్లో శివయోగుల్ని పూజించడం అత్యంత ముఖ్యం. వాళ్ళని చరలింగములు అని అంటారు. అహంత పూజిత సత్యం శివయోగిని పూజితే, శివయోగిని పూజిస్తే నన్ను పూజించినట్లే సుమా అని ఆ దివ్యమైనటువంటి క్షేత్రం గురించి చెప్తూ అక్కడ ప్రత్యేకించి వైశాఖ మాసం మాఘమాసం ఈ మాసాలలో ఆ శైలాన్ని ఆరాధించడం, ప్రదక్షిణ చేయడం, అక్కడ ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర మహాలింగాన్ని దర్శించడం చాలా విశేషం. అందున వైశాఖ పౌర్ణమాస్యాం యహ సంపూజయతి తత్రమాం. వైశాఖ పూర్ణిమ, వైశాఖ అమావాస్య ఈ రెండు విశేషం. అదే కాకుండా వ్యతిపాత యోగము అని పంచాంగంలో యోగం, వ్యతిపాత యోగం అది ఉన్నప్పుడు కూడా నన్ను బిల్వదళాలతో అర్చించినట్లయితే వాడు సజ్జయేవ సంసారాన్ముక్తో అన్నారు. అందుకే సద్యోముక్తికర క్షేత్రము అనేది దీనికి పేరు. సద్యోముక్తికర వ్రతము అని శ్రీకాళహస్తిలో చేస్తారు. అది క్షేత్ర సన్యాస దీక్షతో, అంటే క్షేత్రం విడిచి బయటికి వెళ్ళాను అనే దీక్షతో అక్కడ నియమంగా ఉండడం ఒక విధానం ఉంది. దీని విషయమే కాంచీ యతీంద్రుడు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కూడా పేర్కొన్నారు. వారికి అత్యంత ప్రీతిపాత్రమైన క్షేత్రాల్లో ఇదొకటి. ఇది ఒక ముక్తి క్షేత్రం.
అంటూ కాళహస్తి అనే పేరు ఎందుకు వచ్చిందనేది కథని చాలా చక్కగా వివరించాడు ఇక్కడ శివుడు. అది మనకు తెలిసినదే కనుక దాని విస్తార కథలకు మనం వెళ్ళట్లేదు. స్త్రీ అనగా సాలిపురుగు, కాళమనగా సర్పము, హస్తి అనగా ఏనుగు. అందులో మొదటిది కృతయుగంలో అర్చన చేసి పరమేశ్వరులు ఐక్యమైంది, మిగిలిన రెండు ఏకకాలంలోనే అర్చన చేసే శేషవంశానికి సంబంధించిన సర్పముని చెప్పి అలా మూడింటి తనను ఐక్యం చేసుకుని ఆ భక్తులు చిహ్నాలను తనను చూపుతూ ఉంటాడు శ్రీకాళహస్తీశ్వరుడు. అది గొప్ప విశేషం. అకాయో భక్త కాయశ్చాత్ అనే మాట అక్కడ కనబడుతుందండి. శరీరం లేని శివుడికి భక్తుడు శరీరమే శరీరం అన్నట్లుగా తన లింగంలో చిహ్నములు ఏమిటాయి అంటే భక్తులే. అందుకే ఆరంభంలో అక్కడ శాలియుడు కనబడుతూ ఆ పైన రెండు దంతములు, అటుపై కాళము, శ్రీకాళహస్తీశ్వర స్వరూపం భక్తుని తనలో ఐక్యం చేసుకున్న విషయాన్ని చెప్తున్నది. అలాగే బిల్లుడైనటువంటి తిన్నని అనుగ్రహించిన కథ కూడా ఇక్కడ చెప్పబడుతున్నది. అదే కన్నప్ప కథ మనకు తెలిసినదే. ఇక్కడ ప్రస్తావన చేస్తూ వారు పూర్వజన్మలో ఉన్నటువంటి పుణ్య విశేషం చేత వారికి శివుని యందు భక్తి కలిగింది. అందరికీ శివుని యందు దృష్టి కలుగుతుందా? మానవ జన్మ పొంది ఎంత వయస్సు వచ్చినా భగవద్ అభిముఖంగా మనస్సు మరలదే. ఈ కీటకాలకి జంతువులకి ఎలా మరలింది అంటే ఉపాధి ప్రధానం కాదు, సంస్కారములు ప్రధానం. ఒకనొక పాప విశేషం చేత, శాపము చేత ఉపాధులు వీరు పొందినప్పటికీ గత జన్మల్లో గొప్ప జీవులు వారు. ఆ కారణం చేతనే ఆ కొద్ది పాప ఫలము, శాప ఫలము ఈ ప్రారంభమైన ఉపాధితో అనుభవించారు. ఇంకా అనుభవం లేని కేవలం ఆనందానుభవ స్వరూపమైనటువంటి పరమాత్మను పొందారు అనేటువంటి వృత్తాంతాన్ని పరమేశ్వరుడు చక్కగా చెప్పి పశ్చిమాభిముఖం లింగం ఇదం అత్యంత దుర్లభం. శ్రీకాళహస్తీశ్వర లింగం పశ్చిమాభిముఖంగా ఉన్నది, ఇది అత్యంత దుర్లభమైన మహాలింగం. ఏతస్య దర్శనేనైవ వినా బహుతపస్య కాళహస్తీశ్వర లింగం పశ్చిమాముఖం పరం స్వయం యత్నేన మహతాభ్యర్థనీయన్ నరై సదా. ఎన్ని తపస్సులు ఆచరించిన వాడైనా ఈ స్వామిని తప్పకుండా ప్రయత్నపూర్వకంగా దర్శించి ఆరాధించాలి. సర్వేషా ముక్తిదానార్థం ఆవిర్భూత అత్ర శంకర. అందరికీ ముక్తిని ఇవ్వడానికి వచ్చాడు. అది చెప్పడానికే నాపై భక్తి ఉంటే సాలిపురుగైనా పామైనా ఏనుగైనా ముక్తినిచ్చానయ్యా, కానీ జంతువు కీటక ఉపాధి భేదం లేదు, నరులై ఎందుకు జీవితం వ్యర్థం చేసుకుంటారు, నన్ను ఆశ్రయించండి ముక్తినిస్తానని చెప్తున్నట్లుగా అందరికీ ముక్తినివ్వడానికే వచ్చినటువంటిది శ్రీ కాళహస్తీశ్వర లింగం. బిల్వపత్రైర్ జలై ప్లుతై ఎ పూజయతి సద్భక్త్యా నతశ్చంద్రకాద్భయం అని బిల్వపత్రములతోనూ జలాభిషేచనంతోనూ అంటే కాళహస్తీశ్వరుడికి లింగానికి నేరుగా అభిషేకం చేయరు, అది ఇక్కడ ప్రోక్షణాదులు, వాటితోనే నరక భయం తొలగుతుంది. అటువంటి స్వామిని ఉద్దేశించి దుగ్ధాన్నం అంటే క్షీరాన్నం నివేదించి అది శివభక్తులకు ఇచ్చినట్లయితే అతను ధన్యుడవుతాడు సుమా. భూరిపుణ్య ప్రభావేన ప్రాప్యతే క్షేత్రమీదృశం. అందుకే క్షేత్రములు సామాన్యం కాదండి, జీవితంలో తప్పకుండా మనకు భగవంతుని అనుకూలించినంత ద్రవ్యము కాలము కూడాను క్షేత్రాటనానికి వినియోగించాలి, క్షేత్రము సాధనకి వినియోగించాలి. రెండు ప్రధానంగా తెలుసుకోవాల్సినది. ఎందుకంటే ఒక క్షేత్రంలో చేసిన సాధనిచ్చే ఫలం మామూలు గృహాదుల్లో చేస్తే రాదు. అందుకే సాధకుడు జీవితం యొక్క అల్పత్వాన్ని తెలుసుకుని దాన్ని సార్థకం చేసుకోవడానికై సదా ప్రయత్నపూర్వకంగా శివక్షేత్ర యాత్ర చేయాలి, సాధనార్థం చేయాలి అని పరమేశ్వరుడు చెప్తున్నాడు. అందుకే శివయోగంలో ఒక ప్రధానమైన అంశం శివక్షేత్రవాసం, ఇది ముఖ్యమైనది. అస్మాభిరతియత్నేన స్థాతవ్యం శంకరై. ఇక్కడ అనేక మంది భక్తులు ప్రయత్నపూర్వకంగా వసిస్తారు సుమా, అలాంటి క్షేత్రం ఇది. ఇదం ముక్తిప్రదం క్షేత్రం కాశీ సంప్రాప్తి సాధనం. ఈ క్షేత్రాన్ని సేవించుకుంటే వాడు కాశీ వెళ్ళగలడు. కాశీ సంప్రాప్తి సాధనం మళ్ళీ అన్నిటికీ చివరి అది ఉంటే ఫలశ్రుతి. తతస్తదేవ ఈ క్షేత్రం ముక్తి క్షేత్రోత్తమోత్తమం. ఎందుకంటే కాశీ ముక్తి క్షేత్రాల్లో ఉత్తమోత్తమం కదా, ఆ మాట అనకపోతే శివుడికి తోచదు. అక్కడ విశ్వేశ్వరలింగం దృష్టాహి మునిపుంగవ. అక్కడ విశ్వేశ్వరలింగాన్ని చూసిన వాళ్ళు నా గర్భభాక్ పునఃసత్యం, మళ్ళీ గర్భంలో పడరు సుమా. అక్కడ మణికర్ణిక అనబడే తీర్థం ఉంది, అందులో ప్రవేశించిన వారు నా గర్భంలో ప్రవేశించిన వారే. శివోదరే ప్రవిష్ట. శివుడి గర్భంలో ఎవడైతే ప్రవేశిస్తాడో మళ్ళీ వాడు మాతృగర్భంలో ప్రవేశించాడు. కానీ మణికర్ణిక స్నానం అంత గొప్పది. అదే కాశీకి వెళ్ళి మణికర్ణికలో కూడా స్నానం చేయలేదు అంటే ఇంకా వాడి దౌర్భాగ్యం నేను చెప్పేదండి ఇక్కడ. ఎందుకంటే శుద్ధమైన చాలాలు, స్విమ్మింగ్ పూల్స్, కావలసిన స్టార్ హోటల్స్లో కూడా దొరుకుతాయి. అవి కూడా స్విమ్మింగ్ పూల్లో నిర్మలంగా ఉండాలని ఆశించడం తప్పు. అందుకే అక్కడున్నది శివశక్తి, వాటి మీద శ్రద్ధతో క్షేత్రయాత్ర చేయాలి. అది దివ్యమైన మణికర్ణికా స్నానం, వీలైనంత మణికర్ణికా స్నానం. అసలు నిత్యం మణికర్ణికా స్నానం చేస్తారు యోగులు కాశీవాసులు. అటువంటి కాశీ వైభవాన్ని చెప్తూ ఇప్పుడు మళ్ళీ కాళహస్తిలో తత్ర దక్షిణ కైలాసేపురా ఒక కథ చెప్తున్నారు. కశ్చిత్ ద్విజోత్తమ, ఒక విప్రోత్తముడు ఉన్నాడు, ఆయన గొప్ప శివయోగి. తస్య పత్ని బభూవైక సుభగా యువతి ప్రియ. ఆయన భార్య పేరు
సుభగా. ఈ ద్విజోత్తముడు మహా గొప్ప శివయోగి. ఎలాంటి శివయోగి అంటే శివుడు తప్ప మరొకటి పట్టనటువంటి స్థితిలో ఉన్నవాడు. నిరంతరం శివారాధన, శివాభిషేకం ఇవే. ఆఖరికైనా సంసారము, గృహస్థ జీవనం వీటిపై కూడా నాకు ఆస్థ లేదు, అలాంటి స్థితిలో ఉండేవాడు. ఈవిడు యువతి. ఆ యువతి అయినటువంటి ఈమె, ఈయన పద్ధతి నచ్చలేదు. ఎప్పుడు భక్తుడు పూజ పునస్కారం అంటూ ఉంటాడు, కాస్త సంసారము సౌక్ష్మ్యం పట్టించుకోడు అని ఆవిడికి చాలా బాధ కలుగుతుంది. కానీ అప్పటి కాలంలో వెంటనే తెచ్చుకునే ప్రయత్నాలు అంత లేవుగా. అందుకు నిగ్రహించుకుంటూ తనలో తాను బాధపడుతూ, ఏతాదృశం విలోక్యైన పత్ని ఇంకితన్ని భోగపరాన్ముఖుడైన ఇతడు, అంటే ఏ భోగం మీద వల్లనటువంటి ఇతన్ని భోగానికి అభిముఖం చేయాలి అనేటువంటి ప్రయత్నంతో మహా సౌందర్యవతి గనక తన సౌందర్యాలతో ఆకర్షించడానికై ఆవిడ ప్రయత్నించింది. అప్పుడు ఆకర్షించి తను ఆ విధంగా ఉండగానే ఈ మహానుభావుడు ఆమెను చూస్తూ అందులో అనేక రకాల శివస్వరూపాలు దర్శించి పూజించడం మొదలు పెట్టాడు. ఈ కథ వినేటప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటప్పుడు కొంచెం సంయమనంతో ఈ కథను అర్థం చేసుకోవాలి. అది చూసి శివలింగంగా భావించి ఆరాధన చేయడం మొదలుపెట్టాడు. ఈవిడ ఆశ్చర్యపై చూస్తున్నది. కానీ ఈవిడ ఎంత యోగ్యురాలంటే ఆయన స్థితిని అర్థం చేసుకున్నదండ. ఇక్కడ కావాల్సినది ఇలాంటి వైరాగ్యం ఎన్ని తపస్సులు చేస్తే వస్తుంది అని ఆయన వైరాగ్యాన్ని మెచ్చుకుంది. అది వైరాగ్యాన్ని అవహేళన చేయరాదు, అది భక్తి జనితమైన జ్ఞానజనితమైన వైరాగ్యం ఎంత అరుదైనదో తెలుసుకోగలగాలి. ఈవిడ పుణ్య విశేషం ఆయన యొక్క వైరాగ్యాన్ని చూసి మెచ్చుకున్నది. వైరాగ్యం ఇదృశంలోకే బహుపుణ్య తపఫలం, అనేక జన్మల పుణ్యముల వల్లే వస్తుంది. ఎందుకంటే నాకు తెలిసిన మహాసౌందర్యవతిని యవనంలో ఉన్నాను, వస్త్రాదులు కూడా ఇతను కవ్వించడానికి తగ్గట్టుగా ధారణ చేసినప్పటికీ కూడా అహోయం త్యక్తవసనాం సకామాం శయనాలయే, పూర్తి కామభావంతో నేను ఉన్నప్పటికీ కూడా ఇతడు ఏమీ వికారం కలగలేదే. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే సృష్టిలో ఎవడైనా ఎక్కడ పడిపోతాడు అంటే విషయములన్నింటిలో పరమ భయంకరమైనది, పతనానికి హేతువైనటువంటిది కామయే, కామమే, అది ప్రమాదం. అందుకే అస్మిన్ వికారలే శోభినమయా దృశ్యతే స్థుతం, ఇతరులు వికార లేశం కూడా లేదే, ఆశ్చర్యం. వికారరీతే పుంసి స్త్రీణాం ప్రీతిని నజాయతే, వికారము లేని పురుషుడి పట్ల స్త్రీకి ప్రీతి కలగదు నిజమే, కానీ ఇతడు సామాన్యుడు కాడు. ఈయన సంపూర్ణమైనటువంటి యోగి అని అర్థం చేసుకున్నది. ఇలాంటి యోగికి పత్నిని కావడం నా భాగ్యం అని తెలుసుకుందండి. అక్కడ నిజంగా ఆవిడ భాగ్యం ఉంది. అయితే భౌతికవాదంతో ఆలోచించిన వాళ్ళు అందులో ఈ కాలంలో ఎక్కువ ఉంటారు. ఇలాంటి అంశాలు తీసుకుంటూ వికృతంగా వ్యాఖ్యానించే వాళ్ళు ఉంటారు. ఇది వింటూ ఉన్న వాళ్ళల్లోనూ ఉంటారని నాకు తెలుసు. ఇలాంటి మీరు కొన్ని విన్నవాళ్ళు భక్తిగా ఎవరికైనా కథ చెప్తే అవతల వాళ్ళనే హేళన చేస్తారు. కనుక ఇలాంటి సమయంలో కొంచెం ఆగి మనం ధర్మ విషయంలో కొంత చర్చ చేయాలి గనక ఇలాంటి వాటిని ఎలా అన్వయించుకోవాలి కథని అని తెలుసుకోవాలి. ఇది చాలా ఉదాత్తమైన కథ. అయితే భౌతిక వాసనలు అలవాటైపోయినటువంటి వాళ్ళు హఠాత్తుగా ఇది వినగానే ముందు జీర్ణించుకోవడం కష్టం. ఎంతో ఇంత సాధన చేస్తున్న వాళ్ళు కూడానండి, అంటే ఇలాంటి వాటికి తీసుకుని సినిమాలు కథలు ఇలాంటివి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కనుకనే ఈ విషయం ప్రస్తావించడం. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ధార్మిక జీవనం, యోగ జీవనం అని రెండు ఉంటాయి. ఇప్పుడు తెలుసుకోవాలి ధార్మిక జీవనం అనేది ప్రతి వారికి మనం బోధించాలి. ఎందుకంటే ధర్మంగా ఉండరా అని చెప్పాలి. అందుకని నువ్వు ముప్పొట్ల తినరానైనా, కావలసిన సుఖపడరానైనా అనడానికి ఉపన్యాసాలు అక్కర్లే, ఉపదేశాలు అక్కర్లే, చేస్తున్న పని అది. ధర్మంగా ఉండరానైనా అని ముందు చెప్పాలి. కానీ ధార్మిక జీవనం ఎలా ఉంటుందంటే ధార్మిక జీవనంలో భోగాలు విడిచిపెట్టవలసిన అవసరం లేదు. ఇతడు ధార్మికుడా కాదు, యోగి. అందుకే ధార్మికుడు ఎలా ఉంటాడో ముందు చూడాలి. ముందు ధర్మంతోనే ప్రారంభించాలండి. ధార్మికుడైనటువంటి వాడు ధర్మబద్ధమైన అర్థకామాలు అనుభవించడం తప్పు లేదు. ధర్మబద్ధమైన అంటే ధర్మం అంటే ఏంటో తెలియాలి కదా. ధర్మబద్ధమైన ఆర్జన చేయడమే కాకుండా నిత్యము తన దేవతల పట్ల రుణం తీర్చుకోవడానికి సంధ్యాదులు దేవతార్చనాదులు చేయాలి. అది దేవరుణం తీర్చుకోవడానికి, అలాగే ఋషి రుణం తీర్చుకోవడానికి, పితృరుణం తీర్చుకోవడానికి గృహస్థు ఎప్పుడు ప్రయత్నించాలి. వాడు భక్తున్నా లేకపోయినా వాడికి ఇహపరాల మీద నమ్మకం ఉంది కనుక ఇహము పరము రెండూ బాగుంటాయాలంటే ధర్మపాలన అవసరం. ఇది బాగా తెలుసుకోవాలి. అందుకే నిత్య నైమిత్తి కర్మలు చేయడం వల్ల మరణానంతరం ఏదో సుఖం అనుకుని రిటైర్ అయిన తర్వాత చూసుకుంటామని అనుకోకూడదు. ఊపిరి తిరుగుతున్నప్పుడే చేయాలి. ఊపిరి ఎప్పుడు తిరుగుతుంది, ఎప్పుడు తిరగాలనుకుంటున్నారు అప్పుడు చేయాలి. కనుక ధర్మంకి భక్తికి సంబంధం లేదు. ఒకవేళ భక్తి ధర్మంతో కలిస్తే అది మధురంగా ఉంటుంది, అది వేరే విషయం. ఎందుకంటే భక్తి అందరికీ తేలిగ్గా కలగదండి. భగవంతుడు ఉన్నాడేమో అని భయం కొందరికి ఉంటుంది, ఉంటే నా కోరిక తీర్చుతాడేమో అని ఆశ ఉంటుంది. భక్తి వేరు, ఇది వేరు. అయితే ఈ మాత్రం ఉన్నా సరే పతనం అవుడు, అది సంతోషం. బాగా తెలుసుకోవాల్సింది, ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాం.
ఇలాంటి ధర్మం భగవంతుడు ఉన్నాడనే నమ్మకంతో ధర్మాచరణ చేస్తాం కనుక తావన్మాత్రమది. అటువంటి వాడు ఏం చేస్తాడంటే తాను ధర్మబద్ధమైన సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు, తద్వారా తాను తన గృహ సభ్యులు ఆనందంగానే ఉంటారు. ఇది మంచి జీవితం. అంతేగాని ధర్మాన్ని అతిక్రమించి కుటుంబ సభ్యులందరూ కూడాను సుఖము 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 అంటూ ఈ రోజు ఫలానా హోటల్లో ఆ రోజు ఫలానా హోటల్లో తిన్నాము తిరిగాము, అలాగే కాల నియమం లేకుండా పర్వకాలాల నియమం లేకుండా ఇష్టానుసారం భోగ్యతతో ప్రవర్తించడం ఉన్నది. కొంతమంది పిల్లల్ని కూడా పర్వాలేదురా వస్తూ వస్తూ హోటల్లో ఫలానా తిని అంటుంటారు. ఇవి ఉన్నాయే, ఎందుకంటే హోటల్ వ్యాపారాన్ని దెబ్బతీస్తారని నడద్దు, కానీ అవన్నీ కూడా బుద్ధుల్ని కలుషితం చేస్తాయి. అందుకే ధర్మబద్ధమైనటువంటి ఆర్జన, ధర్మబద్ధమైన అనుభవం, నియమబద్ధమైన జీవనంతో సుఖాలు అనుభవించవచ్చు. సుఖాలు అనుభవించవద్దని ఎవరలేదు. ఇప్పుడు నేను చెప్తున్న ధార్మిక జీవనం, దీనికంటే కింద స్థాయి భౌతిక జీవనం, దాని గురించి ప్రవచనంలో చెప్పడానికి స్థానమే లేదు, దాని గురించి చెప్పడానికి అవసరం లేదు. ధార్మిక జీవనమే మనం చెప్తున్నాం, ఎందుకు చెప్పుకోవడం పతనం కాదు. తర్వాత వచ్చినది యోగ జీవనం. యోగం రెండే, భక్తి జ్ఞానం, ఈ రెండే యోగం అనిపించుకుంటాయి. ఇప్పుడు భగవంతుడిపై భక్తి, అది ప్రేమ పరుగున భక్తి కలిగినటువంటి వారు, వాళ్ళలో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. భగవంతుడు ధ్యానిస్తూ ఆనందిస్తూ ఉంటారు, మళ్ళీ లౌకిక స్పృహ ఉంటుంది, దేహస్పృహ ఉంటుంది. అటువంటి వారు ఏం చేస్తారంటే వారికి భగవంతుడిపై ప్రీతి కలిగి లౌకిక విషయాలపై వైరాగ్యం ఉన్నప్పటికీ అది వాళ్ళల్లోనే ఉంచుకుంటారు, కానీ బయటకు తెలియదు.